కుద్బులాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో కాలనీలు బస్తీలను చుట్టేస్తున్నారు. గండిమైసమ్మ, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, శ్రీనివాసనగర్, శ్రీరామనగర్, ఎన్టీఆర్ నగర్లో ఇంటింటి ప్రచారం చేశారు. అన్ని వర్గాల ప్రజలలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో 5-10 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రచారంలో వివిధ వర్గాల ప్రజలను కొలను హనుమంత్ రెడ్డి కలిసి మద్దతు ప్రకటించారు. సంబంధించినటువంటి భవన నిర్మాణ కార్మిక సోదరులు చాలా అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయిన నన్ను 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు ఈ నెల జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మరి నాకు పూర్తి మద్దతునిచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పి నా దగ్గరికి వచ్చి వాళ్లకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలు, కొన్ని కోరికలు ఈ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కార్మికులను కానీ పేద మధ్యతరగతి వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు 2 సార్లు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని, ఉద్యోగాలు ఇస్తా అని, స్కూల్స్ తెస్తా అని, హాస్పిటల్స్ తెస్తా అని, ఒక భవన నిర్మాణ కార్మికుడి కొడుకు నా మన్మడు ఇద్దరు ఒకటే స్కూల్లో చదవాలి, ఆయన మన్మడు మాత్రం 1000 కోట్లు సంపాదించుకొని ఆయన కొడుకు అతన్ని అమెరికా పంపిండు. మరి మీ కొడుకు మీ పిల్లలు పోయినరా అమెరికా పోతుండ్రా? ఇది చెప్పడం, పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడం, కనబడ్డ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అనడం, ఇవన్నీ మోసం. కేసీఆర్ అంటే నిలువెత్తు మోసం వస్తుంది. ఇవాళ మళ్ళీ బయలుదేరిండు, మోసం చేసుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటాం, వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటాం, ఎవరు కూడా నమ్ముతలేరు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడే పార్టీ, ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన పార్టీ, ప్రాణాలు చివరికి ప్రాణాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు వదులుకున్నారు దేశం కోసం, వాళ్ళు చంపేయబడ్డారు.